వ్యవసాయ రంగంలో ఎంత దిగుబడులు సాధించగలం అనేది కాకుండా పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుందా లేదా అనేది రైతుకు ముఖ్యమని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా అనేక రకాల పంటలు పండిస్తున్న ఆదర్శంగా నిలిచిన రైతులు ఉన్నారు. ఇక ఈ కోవకే చెందిన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో బండారు సింహాద్రి అప్పారావుకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే బాగా ఇష్టం కావడంతో ఢిల్లీలో జరిగిన ఆర్గానిక్ ఫార్మింగ్ సెమినార్లో పాల్గొని సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. తను చేస్తున్న వ్యవసాయంలో ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులతో తనకు ఉన్న భూమిలో 2.5 ఎకరాలను తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా 2016 సంవత్సరం నుండి వ్యవసాయం చేస్తూ ఆ గ్రామంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో బండారు సింహాద్రి అప్పారావుకు ఉన్న వ్యవసాయ భూమిలో 2016 నుంచి నేటి వరకు ప్రకృతి సహజం ఎరువుల ద్వారానే రకాల పంటలు పండిస్తున్నారు. 2016 సంవత్సరంలో కృషి విజ్ఞాన కేంద్రం వారు కూడా ఈయన చేస్తున్న సేంద్రీయ వ్యవసాయాన్ని చూసి అభినందించారు. సింహాద్రిని రానున్న రోజుల్లో ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఎరువులతో సారవంతమైన పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారని అన్నారు. స్వయంగా తను తయారు చేసిన సేంద్రీయ ఎరువులతో ఇది ఇంతవరకు క్యాబేజ్, క్యారెట్, బొప్పాయి, మొక్కజొన్న, బీట్రూట్ వంటివి సుమారు 5 రకాల పంటలు పండించడం జరిగిందని సింహాద్రి తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం తనకు ఉన్న వ్యవసాయ భూమిలో 2.5 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేయడానికి ముందుకు వచ్చి వేరుశనగ పంట వేశారు. పేడ అదే అంత తేదా పేడ, ఈ పాత్రను తీసుకెళ్ళి పేడ గుండ పేడ, పచ్చిమిరపకాయ రసం, కెల్లుల రసం, అంటే 4 కేజీలు 6 కేజీలు పచ్చిమిరపకాయల రసం తయారు చేసి అది నీటితో నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి ఆ వచ్చిన ద్రావకాన్ని ఒక ధరించి తప్ప కల్లుళ్ళు కల్లుళ్ళు అంటారు, ఆ కల్లుల తాలూకా ముద్దు కూడా తయారు చేసి దాంట్లో కూడా నీటిని ఊరబెట్టి ఆ వచ్చిన రసం కలిపి 24 గంటల రసం ఉంచి ఈ రెండు కలిపి స్ప్రే చేస్తాను అన్నమాట. పంట మీద స్ప్రే చేస్తే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పురుగులు ఈ కొత్త రకమైనటువంటి స్ప్రేకి తట్టుకోలేదు, వాటికి అలవాటు పడిపోయినాయి. ఇది తట్టుకోలేక అది ఇప్పుడు ఏమి ఉండవచ్చు వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఒక ట్రిప్ వాడతాను. రెండో ట్రిప్ ఏంటి వాడుతున్నాను, ఆవు పంచిన 20 లీటర్లు వేసి దాంట్లో ఒక 30 లీటర్లు లేవు గమ్ములు వేసి దాంట్లో ఇంగువ ముద్దని వేసి వారం రోజు ఉంచి దాంట్లో మనం ఒక 15 లీటర్ల పెరుగు మజ్జిగ అన్నమాట, మజ్జిగ వేసేసి ఊరబెట్టాలి. అంటే మజ్జిగ పూర్తిగా పులుపు అయిపోతే ఏ పంట అయినా సరే ఏ మనకి ఈ ఒక్కటే కాదు వేరుశనగే కాదు మనకి ఎట్టి పురుషుకని కాదు ఏదేసినా డెవలప్ అవుతుంది. ఇది నిమ్మ చెట్టు ఉంటుంది పాడైపోయింది, ఇప్పుడు మనం స్ప్రే చేసాం అనుకోండి ఇప్పుడు ఆకు చిగురేస్తున్నాం అన్నమాట, ఇది నిమ్మకాయ వస్తుంది అన్నమాట, నిమ్మకి బాగా వస్తుంది. ఇంతకుముందు వచ్చింది ఇదంతా పాడైపోయింది, ఇది మీరు సరిగా అంటే ఇది ఇప్పుడు ఇవన్నిటికీ నేను నిమ్మకి సపోటా అదే ఒక సపోటా ఇప్పుడు నిమ్మ అలా చేసుకుని ఉంటున్నాను. అన్ని ఇక్కడ ఔషధాలు చెట్టు కూడా ప్లాన్ చేసుకుంటాను ఒక ఫుడ్ అంటే ఈ ఫుడ్ అమ్మ అది ప్లాన్ అందరూ తెచ్చినప్పుడు అది కాదు ఇదే అది కాదు ప్లాస్టిక్ ఇదే అమ్మ లోన డ్రమ్ తీ పెద్ద డ్రమ్ తీ పెట్టు పోతుంది కదా చేయడం కాదు Thank you.
అది బెల్లం వాటర్ సార్ అది. ఇప్పుడు దీని ఎందుకుగా వాయిస్ చెప్పాలా దీంతో? ఇప్పుడు దీని ముందు నీళ్ళు వేస్తామండి. వేసిన తర్వాత నాలుగు నుంచి రెండు పూట్ల కలిగి పెట్టాలి. కలిగి పెడితే జీవామృతం తయారు. ఇది భూమికి చాలా సారం. దీనికి ఇక్కడ నాకైన ఖర్చు బెల్లం పిండి, బెల్లం ఊరు పిండి, ఆవు పంచకము, పేడ అన్నీ కలిపి ఈ డ్రమ్ నాకు మ్యాక్సిమం 500 ఖర్చు. ఇది మనకి మనం ఎరువులు తెచ్చుకుంటే ఒక 8 బస్తాలు డిఏపి అంత బలము భూమికి. ఈ డ్రమ్ వాటర్ అంత బలం. అది డబ్బు ఎక్కువ అవుతుంది, ఇది డబ్బు తక్కువ అవుతుంది. రైతు దీని గురించి ఆలోచిస్తే మంచిదే కానీ ఆలోచించట్లేదు. ఎందుకంటే రైతు ఎక్కువ ఉచితం మాఫీ అయిపోతుందా? ఉచితం మనం ఎంత రైతు కొనుక్కుని భూమి ఎలాగే సారంతో పంట పండించుకుంటున్నాడో కొన్నాళ్ళకి ఆ భూమి పాడైపోతుంది. ఆ రైతు ఏం చేయలేడు. ముసడు ముసడు అయిపోతే ఏం చేస్తాడు? అలాగే అయిపోతుంది భూమి కూడా. మొన్న దేనికి పనికిరాదు. కొన్నాళ్ళకి దేనికి పనికిరాదు. భూమి పనికిరాకుండా పోతుంది. ఇది వేయడం వల్ల ఏంటంటే భూమి తొలగుతుంది. వర్మి అంటే మనకు వానపాములు వర్మీ కంపోస్ట్ మనం వేసాం అనుకోండి, ఆ వర్మీ కంపోస్ట్కి ఇది మంచి ఆహారం వానపాములకి. సో వానపాములు ఏదో అవుతుంది, భూమిని గుల చేస్తుంటుంది, డెవలప్మెంట్ చేస్తుంటుంది. అది దానికి ఉపయోగపడుతుంది. దాని మీద మనకి అంత డబ్బు పెట్టి మనం వేస్ట్ చేసుకునే కన్నా ఇలాంటి రైతులు వాడుకుంటే కొద్దిగా కష్టమైనా సరే చేసుకోవాలి. కానీ కష్టంలోనే మనకు ఆనందం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం అల్లినేరం పంచాయతీ. నేను ఇక్కడ స్థానికుని. నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను. చిరంజీవి చౌదరి గారు ఉండేవారు, ఆయనకి రావడం కూడా జరిగింది. ఆయన వచ్చిన ప్రకారం చెప్పిన ప్రకారం నేను ఢిల్లీ సబ్మిట్ చేశాను. మన ఆంధ్ర తరఫున ప్రజెంట్ చేశాను నేను. అప్పుడు నాకు అర్థమైంది భారతదేశం మొత్తం ఆర్గానిక్ దుక్కు చూస్తుందని. అంటే ఎరువులు ఇవన్నీ వాడి భూమిని పాడు చేసుకునే కన్నా ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులతో పండిస్తేనే దాంట్లో ఉన్నటువంటి భూమి తల సారవంతం ఎంత పెరుగుద్ది. నేను ఆ రోజు ఢిల్లీలో చూశాను, ప్రజెంట్ కూడా చేశాను తర్వాత. అందుకని నా వ్యవసాయ క్షేత్రంలోనే నేను ఆర్గానికే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా చేద్దామని నిర్ణయించుకుని రైతులు కూడా చెప్తున్నాను, సరే వాళ్ళు చెప్పగానే మనం చేసి చూపిద్దామని ఒక ఆలోచన మీద నేను సేంద్రియతో పండిస్తున్నాను. వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా కట్టడం జరిగింది దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే సేంద్రియుల కంటే జీవామృతం తయారు చేస్తున్నాను. నేను నెలకు 8 పీపాలు తయారు చేస్తాను. 8 డ్రమ్లు, ఒక డ్రమ్ము 200 లీటర్లు వస్తుంది. దాంట్లో ఏంటంటే 3 కేజీలు ఉలవపిండి, 3 కేజీలు నల్ల బెల్లం, మట్టి బెల్లం అంటాం మేము ఆ బెల్లం, తర్వాత ఆవు పేడ, నాటు ఆవు పేడ, నెక్స్ట్ కొద్ది మట్టి కూడా అందులో వేస్తాము, ఆవు పంచకం 10 లీటర్లు. ఇవన్నీ కలిపి జీవామృతం తయారు చేసి ఒక 4 రోజులు ఊరేస్తాము. ఊరేసి రోజు ఉదయం సాయంత్రం కలిగి పెడతాము. రెండు పక్కల కలిగి పెట్టిన తర్వాత అది జీవామృతం తయారవుతుంది. ఒక డ్రమ్ము నాకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. పేడకి కానీ ఆవు పంచకం కానీ బెల్లము ఒకటి అన్నిటి కలిపి 500 రూపాయలు అవుతుంది. లేబర్ 500 అవుతుంది నాకు తయారు చేయడానికి. 4 పేపర్లు తయారు చేస్తాను 15 రోజులకు ఒకసారి. నెలకి 8 పేపర్లు తయారు చేస్తాను. ఈ 8 పేపర్లు నీటిలో విడిచిపెడతాను. పొలంలో నీరు విడిచిపెట్టేటప్పుడు దాంట్లో విడిచిపెడతాను. దాంట్లో ఏదంటే పౌష్టికంగా అవుతుంది. మన భూమి చాలా సారవంతమైన భూమి తయారవుతుంది. మనం వేసే పంట ఏది వేసినా సరే దాని టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఈ పురుగుల మందులు కొట్టే ఇవన్నీ చేసే కన్నా నేను కూడా పురుగుల మందు కూడా కొట్టకుండా ఏం చేస్తానంటే ఒకసారి బెల్లం వేస్తూ సరే ఆపదాపండి సార్.